బీజేపీతో బెడిసి కొట్టిన బేరం, మాట మార్చిన జేసీ బ్రదర్స్. సినిమాల్లో రామ్ గోపాల్ వర్మ, రాజకీయాల్లో జేసీ బ్రదర్స్, ఆల్మోస్ట్ సేమ్. పర్యవసానాలు పట్టించుకోకుండా తమ నోటికి వచ్చింది మాట్లాడేస్తుంటారు. తమ అభిప్రాయమే జనాభిప్రాయంగా చెబుతూ ఉంటారు. సనాతనంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన వీళ్లు ఆ పార్టీ ఏపీలో చచ్చిపోవడంతో తప్పక పార్టీ మారారు. కానీ కాంగ్రెస్లో చెల్లినట్లు మిగతా చోట్ల చెల్లదు కదా, అందుకే పార్టీ మారినా తీరు మారలేదు. దీంతో ప్లేస్ దక్కినా పదవి దక్కలేదు. వారి కర్మ ఏంటంటే వాళ్ళు చేరిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా చరమ అంకానికి వచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ ఏమో మంచి ముఖ్యమంత్రినై 30 ఏళ్ళు ఉంటానంటున్నారు. బీజేపీ ఏమో పాత పగలతో చంద్రబాబు మీద రగిలిపోయి ఆకర్ష ఆకర్ష అంటోంది. దీంతో ఉక్కిరి బిక్కిరవుతున్న తెలుగుదేశం పార్టీలో ఉండలేక, అలాగే ఇంకో పార్టీలోకి పుసుక్కున మారలేక జేసీ బ్రదర్స్ ఒక రకమైన వేదన అనుభవిస్తున్నారు. వాస్తవానికి వారు 2014 ముందే జగన్ పార్టీలో చేరాల్సింది. అంతకు మునుపు పలుమార్లు తండ్రిపై పెద్ద జేసీ పలు విమర్శలు చేసినా జగన్ ఇగ్నోర్ చేద్దామనుకున్నాడు. కానీ ఎంతైనా పార్టీ జగన్ది. అలాంటి పార్టీలో రావడానికి షరతులు పెడితే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అందుకే వారి తిట్లను ఇగ్నోర్ చేద్దామనుకున్న జగన్ వారినే ఇగ్నోర్ చేసేశారు. ఇక వేరే ఆప్షన్ లేక అప్పట్లో తెలుగుదేశంలో చేరారు. అందుకే అక్కడ పదవి కూడా దక్కలేదు. పోనీలే అధికార పార్టీలో ఉన్నామనుకుని హాయిగా గడిపేశారు. కానీ ఏడాది ముందే తెలుగుదేశం పార్టీ ఖతమని జేసీకి అర్థమైంది. కానీ ఎక్కడో జనం జగన్ని నమ్మరేమో అని భావించినట్లున్నాడు. మోదీ విషయంలోనూ అంతే, ఆయన అంచనాలు తప్పాయి. అరంగేట్రంలోనే కొడుకు ఓడిపోయాడు, సొంత నియోజకవర్గంలో పట్టుపోయింది. వాస్తవానికి జేసీ అండ ఇప్పుడు ఎవరికీ అవసరం లేదు, జేసీకే ఇంకొకరి అండ అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరడానికి భారీ పదవులు అడగడంతో కాదు పొమ్మన్నారు. బేరాలు సాగుతున్న కాలంలో ఇంకా టీడీపీ పని అయిపోయింది కథ కంచికే, టీడీపీ బీజేపీలోకే అనేశారు చిన్న జేసీ. కట్ చేస్తే బేరం కుదరలేదు, పార్టీ మారే పరిస్థితి కనిపించడం లేదు, ఏదో అయోమయం. అందుకే ఇప్పుడు టీడీపీ బీజేపీలో కలవదు. అయినా నేను జరగడానికి నేనేమైనా పార్టీ అధ్యక్షుడినా అంటూ వ్యాఖ్యానించారు. అనాల్సినవనేసి చేయాల్సిన డ్యామేజ్ చేసేసి ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. చావో రేవో ఇప్పుడు కనుక కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే వీరి భవిష్యత్తుపై మబ్బులు కమ్ముకునేలా ఉన్నాయి. ఆ నిర్ణయం ఉన్న పార్టీలో ఉండడమైనా కావచ్చు, కొత్త పార్టీలో చేరడమైనా కావచ్చు, జేసీ బ్రదర్స్కు తక్షణం ఒక క్లారిటీ కావాలి.